అందరికీ నమస్తే అండి. నా పేరు భూసా శ్రీనివాసరావు, వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. మన లక్ష్యం లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షించడం కోసం ఈ మంచివాడు యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి నాకు సపోర్టివ్గా ఉండండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. నేను ఉచితంగా మొక్కలు కూడా ఇస్తూ ఉంటాను. సాయిబాబు గుడి ఇక్కడ అన్నం పెడతారా గురువారు? అందరికి పెడతారా? ఇక్కడ ఏమన్నా కులము మతం అని అడుగుతున్నారా? ఏం అడగట్లేదు. ఎవరైనా వెళ్ళొచ్చు తిని. ప్రతి గురువారం పెడతారా? మీరేం చేస్తారమ్మా? ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రికి వచ్చి అదేదోలేండి, వెళ్ళండి అమ్మా, ఉంది భోజనం, ఉంది చాలా ఉంది, వెళ్ళండి. మంచివాడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కనిపిస్తున్న దేవాలయం మా ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలంలో ఉన్న శ్రీ శిరిడి సాయి సత్యసాయి మందిరం. ఈ మందిరంలో ప్రతి గురువారం మహోన్నతమైన కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంటుంది. సో ఆ కార్యక్రమం ఏంటి, ఎన్ని సంవత్సరాల నుండి ఈ మహోన్నతమైన కార్యక్రమం జరుగుతుంది అనే విషయాలను పూర్తిగా తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అలానే ఈ వీడియోని చివరి వరకు చూడండి. దేవాలయంలో పెళ్లి భోజనాలు జరుగుతున్నాయా అని అనుకుంటున్నారా? అది మాత్రం కాదండి, ఈ దేవాలయంలో ప్రతి గురువారం గత 18 సంవత్సరాల నుండి మధ్యాహ్నం 12:30 నుండి 2 వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులందరికీ చాలా ప్రత్యేక ధన్యవాదాలు, ఎందుకంటే ఇది చాలా ఒక గొప్ప మహోన్నతమైన కార్యక్రమం. ఇక్కడ వీరు కూర్చున్న వారంతా వాలంటీర్స్. వీరు వండి వీరే స్వయాన వడ్డించడం నేను గమనించాను. వీళ్ళంతా ఇక్కడ వాలంటీర్స్గా చేస్తున్నారు, స్వచ్ఛందంగా వీరు ఇక్కడికి రావడం జరిగింది. ఈ వరుస క్రమంలో కూర్చున్న వారంతా కూడా అన్నదానానికి వచ్చిన వారు. ఇక్కడ ఎక్కువగా వృద్ధులు, అనాథలు, రోజువారీ కూలీ పని చేసుకునేవారు ఇక్కడికి రావడం జరిగింది. ఒక పూట దేవుడి పేరుతో అన్నదానం జరగడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది, అందుకే నేను ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో కనిపిస్తున్న వీరంతా వాలంటీర్స్గా స్వచ్ఛందంగా దేవుడికి పేరుతో సేవ చేసుకుంటూ వచ్చిన వారందరికీ వడ్డించడం జరుగుతుంది. ముందుగా పెళ్లి భోజనాలాగే స్వీట్ పెట్టారు. ఈ వీడియోని షూట్ చేసే ముందుగా నేను ఈ దేవాలయంలో ఉన్న వారిని పర్మిషన్ తీసుకుని ఈ వీడియో షూట్ చేశాను. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మా అన్నయ్య గారు, చిన్నబాబు అంటారు. భోజనాలు కంప్లీట్ అయ్యేంత వరకు ఈ అన్న దగ్గరుండి సర్వీస్ చేశారు. ఈ భోజనాల్లో స్వీట్తో పాటు పప్పు, కర్రీ, గోంగూర సాంబార్తో పాటు మజ్జిగ కూడా సర్వ్ చేశారు. అన్ని కర్రీస్ చాలా టేస్టీగా ఉన్నాయి, సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అన్నీ బాగా కుదిరినాయి వంటకాలు. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా తృప్తిగా కడుపు నిండా భోజనం చేయడం అనేది నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. ఇటువంటి మంచి పని చేసేవాళ్ళు నాకు చాలా ఇష్టము, అందుకే నేను ఈ వీడియో చేసి మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. వీళ్ళంతా ఇక్కడ దేవాలయంలో ఉంటున్న వాలంటీర్స్, ఈ బామ్మగారు వీళ్ళంతా. వీరంతా రెగ్యులర్గా పూజా కార్యక్రమంలో, భజన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇప్పుడు మనం మందిరం లోపల ఉన్నాము. ఇక్కడ మనం సాయిబాబా గారిని మనం దర్శించుకోవచ్చు, స్వామివారిని. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, అనాథలు, వృద్ధులు, ఎవరైనా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఈ విషయాన్ని తెలియచేస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. లేదు ఎవరైనా వికలాంగులు కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు చక్కగా మీరు ఇక్కడి నుంచి భోజనం తీసుకువెళ్ళి వారి సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. గుంటూరు జిల్లా. ఇక్కడ ఫస్ట్ 60 మందికి భోజనం పెట్టేవాళ్ళం. 60 మందికి ఫస్ట్లో ఓకే. అలా అలా ఇప్పుడు ఈ మందిరం కట్టించి 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు ఈ మందిరం. 18 సంవత్సరాల నుంచి కూడా వారం గురువారం 300 మందికి భోజనం. 300 మందికి. కులమతం భేదం లేదు, స్వామి చెప్పారు. ఓకే. కులమతం భేదం లేదు, అందరినీ సమానంగా భోజనం చెప్తున్నారు. అలాగే ఈ సంస్థ అలాగే చూసారు. ఈ దేవాలయం పేరేమ్మా? సాయి ప్రేమసుధ దేవాలయం. ప్రతి గురువారము 300 మందికి అన్నదానం జరుగుతుంది గత 18 సంవత్సరాల నుంచి. సరే అమ్మా. దాతలు సంప్రదించాలంటే ఎవరిని సంప్రదించాలమ్మా? రుద్రాల రామలింగయ్య గారు. ఎక్కడుంటారు ఆయన? గురజాలలో. ఉన్నారేమో కానీ
సేవ చేసేవాడు, ప్రతి అన్నదానానికి ఆయన ఇక్కడ ఉంటారా? ఆయన కలవాలంటే గురువారం అన్నదానం టైంలో. ఏ టైమింగ్ లో జరిగిద్దమ్మా అన్నదానం? 12:30 నుంచి 3 వరకు అన్నదానం జరుగుతుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ.